మహర్షులు సత్తత్వాన్ని కాంతిగా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్థితిని సరిగ్గా వ్యక్తపరచగలిగే పదం మరొకటి లేనందున. కానీ ఆ పదంలో మనం అర్థం చేసుకునే విధంగా అది వెలుగు కాదు, కాంతి అనే పదంలోనే మనోహరమైనదేదో ఉంది. అది ఒక లక్షణం అవుతుందే తప్ప సత్తత్వం కాదు. మనం మోక్షం వైపు ప్రయాణిస్తున్నప్పుడు నిస్సందేహంగా వెలుగును చూస్తాం, నిజమే. కానీ దాని విలువ కేవలం మన దృష్టిని జయించినది అని మాత్రమే చెప్పవచ్చు. లోతుగా ఆలోచిస్తే దాని ఫలితాలు దానికున్నాయి. కాబట్టి ఇది కేవలం ప్రతిస్పందన మాత్రమేనన్న నిర్ధారణకి వస్తాం. మన బుద్ధిని మరింతగా ఉపయోగిస్తే ఇందులోని మర్మం ఇంకా లోతుగా కనిపిస్తుంది. మనం లోతులకు వెళ్ళి ఆలోచించినప్పుడు దాని కారణానికి దగ్గరగా ఆగుతాం. అది మార్పు లేనిది. పదార్థం ఆత్మతో సంపర్కమైనప్పుడు మెరుపొస్తుంది. దాన్ని అభ్యాసీలు పెద్దగా చేసి చెప్పినప్పుడు జయించామన్న భావన వారిలో ఏర్పడుతుంది. ఇది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గదే. ఎందుకంటే దాని వెనక ఏదో ఉందని, దానిలో లయమవ్వాలని అభ్యాసికి గుర్తు చేసినట్లవుతుంది. ఈ లయస్థితిని మహాసముద్రంలో ఒక్క నీటి చుక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. బుద్ధ భగవానుడు కాంతిని చూశాడని, ఆ కాంతి అతన్ని సంపూర్ణంగా మార్చివేసిందని చెప్తారు. నా దృష్టిలో అది వాస్తవానికి అతనిలోని జీవాత్మ వికసించటం. అతను చిత్తశుద్ధితో చేసిన లోతైన ధ్యానం వల్ల వచ్చిన ఫలితం తప్ప కళ్ళు చెదిరేట్లుగా వచ్చిన వెలుగును చూడటం వల్ల ఆయనలో మార్పు వచ్చినది అన్నది సరైనది కాదు.